find the derivative of cos inverse of x. ఇక్కడ మనము యాజ్ యూజువల్ గా ఏం చేస్తామంటే y is equals to cos inverse of x తీసుకుంటాము. ఎప్పుడు చెప్తా ఉంటాను ఇన్వర్స్ తీసేస్తే మనకు వచ్చేది ఇక్కడ cos y అని is equals to x వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. చేసినప్పుడు d బై dx ఆఫ్ cos y వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x డెరివేటివ్ 1 కనుక రైట్ హ్యాండ్ సైడ్లో 1 వస్తుంది. కానీ cos y యొక్క డెరివేటివ్ మైనస్ sin y. కానీ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్ చేసినాం కనుక లోనకెళ్ళి దాని యాంగిల్ ఏది ఉందో దాన్ని కూడా మనం డెరివేటివ్ చేయాలి. అంటే డివై బై డిఎక్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మైనస్ సైన్ వై ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇవతలంకి వస్తే డివైడ్ అవుతుంది. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మైనస్ సైన్ వై అవుతుంది. ఓకే, డివై బై డిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఈ మైనస్ 1 బై ఈ సైన్ వైని సైన్ వైని మనం రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ వై కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ వై రాసుకున్నాం. రాసుకున్న తర్వాత డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై రూట్ ఓవర్ రాసుకుని 1 మైనస్ కాస్ వై. అంటే ఇక్కడ నేను హైలైట్ చేసిన అనేది కాస్ వై అంటే మనకి ఎక్స్ అని తెలుసు కనుక ఇక్కడ ఎక్స్ రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ డి బై డిఎక్స్ రాసుకుని వై ప్లేస్లో మనము ఇక్కడ హైలైట్ చేసినాను కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్.